ఎండాకాలం కదండి, బర్రెలకి మేత మేయడం, మేత మేపించుకోవడానికి మా వాళ్ళంతా ఇక్కడ సేరి పొలంలోకి తీసుకుని వస్తారు. బర్రెల్ని గడ్డి అంతా ఎండిపోయింది, ఎండాకాలం కాబట్టి, టౌన్ ప్రాంతం కాబట్టి పెద్దగా బిల్డింగ్లు భవనాలు నిర్మించేస్తున్నారు. ఉన్ని కొద్ది ప్లేస్లోనే గేదెలు కాపలా కాసుకునే వాళ్ళంతా ఇక్కడ బర్రెల్ని మేతకు తీసుకొస్తూ ఉంటారు. ఇంతే కాకుండా పొద్దైపోయింది, బర్రెల్ని తోలుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇంకెక్కడికి తీసుకెళ్ళట్లేదు బర్రెల్ని. ఏ కాదు, అక్కడ మన ఫోర్త్ సిటీ ఉంది కదా, ఇంకా ఇంకో నెల రోజులు పోతే మొత్తం ఎండిపోద్ది. బా పాలు దిగుబడి కూడా పెద్దగా ఏముండదు. పోనీ చెరువు నీరు వదిలిలో బాగున్న చెరువు నీరు కూడా వదల కట్టడానికి ఎవరికి మా సొమ్ములకే. ఇప్పుడు దా మేపుతాను, టైం అయిపోయింది కదా. 3 గంటలకు వచ్చాను నేను. గడ్డి తోలుకెళ్ళిపోవడమే, ఇక్కడే ఉంది. అవును, అసలు గడ్డి ఏం లేదు. అసలు అటు సైడ్ 4 సీట్ వే బాగుంది. బాగుంది కానీ మా చేప ఐదు కలబడి లేదు, కలబడి పెడితే వ్యా ప్రత్యేకించి ఒక మనిషి ఉండాలి. ఇక్కడ అనుకో ఎవరికో అబ్ చెప్పేసైనా వెళ్ళిపోవచ్చు. నలుగురు ఉంటారు కదా ఇక్కడ. ఇంకా ముందు ముందు ఇంకా మరీ దరిద్రం అయిపోతుంది. ముందు లేదు, ఒక సంవత్సరంలో అంతా మారిపోద్ది. మారిపోద్ది నిజమే. గేట్ వేస్తుందా? ఆ గేట్ వాళ్ళ ఇది కట్టేస్తాను, ప్రత్యేకించి పక్కన రోడ్డు కట్టేస్తాడు. అవి ఏటేసేస్తాడు ఏటో అదో డౌట్. మన ఎన్ని గొర్రెలు ఉన్నాయా అన్న? ఎన్ని ఉన్నాయి గొర్రెలు? ఒకటే పశువు తర్వాత ఒకటి ఉన్న పది ఉన్నా అంతే. నేను అప్పుడే ఇది లాడొస్తుంది. బర్రెలు తీసుకుని వచ్చి గొర్రెలు ఎనిమిది ఎన్ని ఉండి మన దగ్గర ఉండేవి ఎన్ని ఉన్నా దానికి మన దృష్టి ఎట్టకపోతావదు. అంతే అవునవును సరిపోతాయా? మనోడు వచ్చేవాడు కుర్రాడు ఇదే బాగా తింటాయి అదే బర్రెలు గొర్రెలు. మేక గొర్రె గొర్రెపిల్ల అనేటి ఇదంతా ఒకప్పుడు సేరి పొలం అండి. ఇది ఒకప్పుడు సేరి పొలము, ఆఖరికి ఇలాగ అయిపోయింది. రాజుగారు ఎప్పుడైతే పొలం విడిచిపెట్టేశారో దీనికి గతి లేదు, గతి లేదు. మన సేరి రాజుగారు మన సేరి రాజు ఉండేవాడు కదా అప్పుడు. ఎన్ఎస్ఎన్ రాజు అదే ఎప్పుడైతే విడిచిపెట్టారో మాన్సర్ సైడ్ కూడా పట్టించుకోవడం మానేసి అది తున్నది ఒకటే నేడు గొర్రె. ఇంకా ఒక్క గొర్రెకి ఇన్ని పోట్లు అన్నమాట. ఏ బాబు అది
మనం అప్పుడు పెంచేవాలి గొర్రెలు. అవును అవును. ఎనిమిదో ఎన్నో అప్పుడు గొర్రెలు పెంచితే మరి ఆటలతోనే ఇంకా ప్రత్యేకించో ఎందుకు మనిషి ఉండాలి ఒక మనిషి ప్రత్యేకించి. ములిలు ఎక్కువ ఇవి, ములిలు ఎక్కువైనా గొర్రెలు ఇవే బాగా తింటాయి. ఇవి శాంత చింత పొట్టు చెట్టు ఇది. లిటి వైపు కొన్ని ఉన్నట్టు ఉన్నాయి కొంచెం దగ్గరలో ఉన్నవి. అరే ఇవేటేం మంచి జార్ కత్తి ఏదంటే బండ బండ కత్తి లాగా ఉంది తెగట్లేదు. ఇక్కడ గొర్రెల కోసం అతను పాపం ఉన్న ఒక్క గొర్రెకి కొట్టుకోవచ్చు ఒకటి ఉన్నా పది ఉన్నా సరే మరి తప్పదు మరి. కత్తి విడిపోయిందా కట్టు గట్టి కట్టు. ఫంక్షన్ బాగా అయింది లేకపోతే పోనీ ఏ ఇది లేకన్నా ప్రశాంతంగా అయిపోయింది ఫంక్షన్. తాడా చూడు ఇక్కడ ఎక్కడైనా దొరుకుతుంది తాడు గట్టి కడితే కత్తి ఒక రెండు దెబ్బలకి మొత్తం కొమ్మలు అని పెద్ద బలమే ఉండవులే ఈ కొమ్మలు కానీ. అలా గుంటడు వచ్చేవాడు రాలేదేటి నీతో పాటు ఇంకో గుంటడు వచ్చేవాడు కదా నా మీ పిన్ని కొడుకు గొప్ప ఓపిక ఎక్కువే నా బాగానే అలా కొట్టుకొని కర్ర కొట్టుకొని వెళ్ళిపోతుండేవాడు. ఏం నాకు అది అర్థం కావట్లేదు. శ్యామచంద్ర బొట్లు చెప్పాలి ఉన్నాయి కానీ దొని ఉండాలా దొని ఉంటేనే అవుద్ది.